అమరావతికి. అయ్యన్ శక్తులై నశించాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొండి వైఖరి అమరావతి గురించి నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రజలందరి యొక్క మనోభావాల్ని విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మరీ చెప్పి చేస్తా ఉన్నాడు. నేను తీస్తాను ఈ యొక్క అమరావతిని, ఇక్కడి నుంచి 3 రాజధానులు చేస్తాను, నన్ను ఎవరేం చేయలేరు, నాకు మీరు 151 ఎమ్మెల్యేలను ఇచ్చి నన్ను సూపర్ పవర్గా చేశారు, కాబట్టి మీ జీవితాలు నా చేతిలో ఉన్నాయని ఒక ముండి వైఖరితో చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ భూమి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుల్ని, కోట్ల మందిని చూసేసింది. వాళ్ళందరు కానీ ఎక్కడున్నారో ఈరోజు మట్టిలో కలిసిపోయారు. మేము చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుని నువ్వు అన్యాయం చేయొద్దు. ఈ రాష్ట్రంలో వచ్చే పెట్టుబడులందరు కానీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. బిడ్డలు రేపు చదువుకొని వస్తే ఉద్యోగాలు ఉండవు. ఒక్క ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు వచ్చే పరిస్థితి లేదు. నీ యొక్క రౌడీజం, నీ యొక్క పులివెందల రౌడీలను చూసి ఆ యొక్క విశాఖపట్నం వాళ్ళు ఈరోజు భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళ నెత్తిపైన తీసుకెళ్లి నేను ఇంకో రాజధాని పెడతా అని వాళ్లపైన తీసుకెళ్తున్నావు. ఈరోజు మేము చెప్పేది ఒకటే, రాజధానిలో చేస్తుండే జేఏసీలు చేస్తుండే నిరసనకి మేము సంఘీభావం తెలపడానికి పోతా ఉంటే ఇళ్లలో అరెస్ట్ చేయడం ఇది ఎక్కడ న్యాయం? ఏదో కాశ్మీర్ లో చూసాం మేము ఆ 370 ఆర్టికల్స్ లో అక్కడ గందరగోళం చేస్తున్నారని. ఇక్కడ ఏం లే, పీస్ఫుల్ గా మేము పోయే వాళ్ళని కానీ ఈరోజు పోలీసులకి ఆదేశించి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇళ్లలో అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఈరోజు మా స్వేచ్ఛని కానీ హరించే పరిస్థితికి వచ్చేసింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి చరిత్రలలో నువ్వు ఒక పాపిగా మిగిలిపోతావు. ఈ బిడ్డల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్లో ఉండే చదువుకునే బిడ్డల భవిష్యత్తును ఈరోజు నీ కాళ్ల కింద నలిపేస్తా ఉన్నావు. నువ్వు వచ్చిన రోజు నుంచి కార్మికులు పొట్టలు కొట్టావు. గతంలో అంతా కానీ వీధుల్లో తిరిగి తిరిగి ముద్దులు పెట్టి ఈరోజు పేదవాళ్ళని నోటు కాడ ముద్దలు తీసేస్తా ఉన్నావు అని కానీ తెలియచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకత్వం నశించాలి, మీ యొక్క పాలన నశించాలి, మీ యొక్క దౌర్జన్యం నశించాలి. ఈరోజు మేము ఒప్పుకునేదే లేదు. ఈ యొక్క అమరావతిని మారిస్తే మేము ఒప్పుకోము. ఇది ఈ రోజుటి నుంచి ఇది ఆరంభమే, అంతం కాదు. నువ్వు మార్చినా ఏ ప్రజలు కానీ ఈరోజు స్వాగతించట్లేదు నీ యొక్క 3 రాజధానులు. ఈరోజు ఒకటే తెలియచేస్తున్నాం, తెలుగు జాతి, తెలుగు భాష మాట్లాడే ప్రజల్లో నువ్వు ప్రాంతీయ విభేదాలు తీసుకొని రావడానికి చేస్తుండే కక్ష ఇది, కుట్ర ఇది అని కానీ తెలియచేస్తున్నాం. మేము మాత్రం అమరావతి కోసం పోరాడతాం, ప్రాణాలు ఇవ్వడానికి కానీ వెనకాడమని కానీ.